పరిచయించాలా. నేను మీ సోనియారావు. ఈరోజు మనం టాలీవుడ్ ఎంటర్టైన్మెంట్స్తో ముందుకు వచ్చాను. తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ హీరోల హవా ఏమాత్రం తగ్గడం లేదు. యువ హీరోలకు దీటుగా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. నటసింహ, నందమూరి బాలకృష్ణ కూడా ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. ఇటీవల వరుస హిట్లతో జోష్ మెద్దున ఆయన ప్రస్తుతం 2 ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం బాలయ్య బాబీ డైరెక్షన్లో తన 109వ సినిమాను చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ సర్కార్ సీతారాం పేరుతో రాబోతుందని సమాచారం. అలాగే ఆయన అభిమానుల కోసం మరొక సర్ప్రైజ్ కూడా రెడీగా ఉంది. బాలయ్య తన 110వ సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనితో చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ అఖండ సీక్వెల్ కావడం విశేషం. అఖండ 2 తాండవం అనే టైటిల్తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే 2 ప్రాజెక్టులు లైన్లో ఉన్న బాలయ్య మరిన్ని ప్రాజెక్టులను పట్టరెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు సూపర్ హిట్లను అందించిన ఇద్దరు దర్శకులు మరోసారి బాలయ్యతో జట్టు కట్టబోతున్నారని ఫిలిం నగర్ టాక్. గోపి చైన్ మల్లెని అనిల్ రావుపూడి ఈడిస్లో ముందున్నారు. వీరసింహారెడ్డి సినిమా ద్వారా భారీ విజయం అందించిన గోపి చైన్ మల్లెని బాలయ్య కోసం మరో కథను సిద్ధం చేశారు. ప్రస్తుతం సన్నీ డియోల్తో ఒక పాన్ ఇండియా సినిమా చేసిన గోపి చైన్ అది పూర్తయిన వెంటనే బాలయ్య ప్రాజెక్ట్పై దృష్టి పెట్టబోతున్నారు. ఈ చిత్రంపై ఇప్పటికే మంచి క్రేజ్ ఏర్పడింది. అదేవిధంగా ఇటీవల భగవంత్ కేసరి సినిమాతో బాలయ్యకు మరో హిట్ అందించిన అనిల్ రావుపూడి కూడా మరో ఇంట్రెస్టింగ్ కథను సిద్ధం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్తో సినిమా చేసిన అనిల్ ఆ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత మళ్ళీ బాలయ్యతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇక ఎప్పుడు ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారో చూడాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాంటి సూపర్ ఎంటర్టైన్మెంట్ న్యూస్. మరొక సూపర్ ఎంటర్టైన్మెంట్తో మళ్ళీ మరొక ఎపిసోడ్లో కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ డిజైన్ ఛానల్. బై బై. గంట మర్చిపోకండి, కొట్టేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.